आंध्र प्रदेश राष्ट्र में तेलुगुदेश पार्टी आफीसल दाड़ी खंडिस्तू तेलंगाणा राष्ट्र तेलुगुदेश पार्टी सेक्रेटरी जरुपुल श्रीनिवास मीडिया समावेश निर्वहिंचार वाईसीपी नेतलु टीडीपी कार्यालयालपै दाड़ी चेयडं दारुणमन्नारु ఇష్టానుసారంగా ఫర్నిచర్ ధ్వంసం చేశారని ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినా డీజీపీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఇష్టానుసారంగా టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం దుర్మార్గమని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గోపి వెంకన్న ఎస్ఎస్ఎల్ ఖమ్మం జిల్లా నాయకులు గోవింద ఎల్లయ్య టీడీపీ కూసుమంచి మండల ఉపాధ్యక్షులు నల్లగాటి రామనాథం ఎస్ఎస్ఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తలకు అదొక దేవాలయం లాంటిది. అటువంటి దేవాలయంలో నిన్న వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి గుండాలు ఏ విధంగా దాడి చేశారనేది యావత్ సమాజం చూస్తా ఉంది. అక్కడే కేంద్ర పార్టీ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్ ఉన్నది. మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఏని కావచ్చు పోలీస్ వాళ్ళకు సమాచారం అందిస్తే పట్టించుకోని పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యం ఏమవుతా ఉందో గమనించాల్సినంత అవసరం ప్రజలపై ఈ రోజున ఉంది. అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా లేదా అనేది దీని చూసి దౌర్జన్యమైనటువంటి సంఘటన మేము గత తెలుగుదేశం పార్టీ పుట్టిన కంచి కూడా ఇంతవరకు చూడలేదు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు గారు కూడా ఆ విధంగా చేయలేదు. మరి ఇవాళ ఇది ప్రజాస్వామ్య దేశం ఇది. మరి ప్రజాస్వామ్య దేశంలో మరి ఎవరి బలం వాళ్ళు చూసుకుంటూ కొట్టుకుంటూ పోతే మరి ప్రజలేం కావాలి? మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ విధంగా జరిగింది. మరి అదే తండ్రి బాటలో కూడా కొడుకు పయనిస్తూ ఉన్నాడు కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటన విశాఖపట్నం అయితేంది, మంగళగిరి మరియు అనంతపురంలో కూడా బాలకృష్ణ గారి యొక్క ఇంటిపై కూడా దాడి చేయడానికి వీళ్ళు వెళ్ళారు. మరి డీజీపీ గారు కూడా మరి వీళ్ళు విన్నపం చేసినప్పుడు కూడా